శ్రీ గురుభ్యో నమః శుభంభూయాత్. విదేశీయానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఒక భాగంగా పిల్లవాడు ఎప్పుడైతే విదేశాలకు వెళ్తాడో, చదువు కోసం వెళ్తాడో, తర్వాత ఉద్యోగం ఏదో పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటాడు, ఆ చదువు అయిన తర్వాత ఎంఎస్ అయిన తర్వాత ఆయనకి అక్కడ ఒక సీట్ రావాలి, తర్వాత ఉద్యోగం రావాలి. కరెక్ట్ అయిన ఉద్యోగం వస్తే ఒక 4 లక్షలు ఇండియన్ కరెన్సీ ప్రకారం 4 నుండి 5 లక్షల లోపల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా చదువుకున్న మంచి యూనివర్సిటీ చదువుకుంటే. అయితే ఇక్కడ ఏంటంటే, రాజ్యస్థానం బలంగా లేనప్పుడు అంటే ఆ వ్యక్తి చదువు అయితే కంప్లీట్ అవుతుంది కానీ తనకంటూ సరైన ఉద్యోగం రాక అక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సో రాజ్యస్థానం సరిగ్గా లేదు కాబట్టి ఉద్యోగం కోసం అక్కడ ఉండిపోయి ఆడేసినాళ్ళు ఇందేసినాళ్ళు సంవత్సరం కూడా ఉండిపోతే ఏదో చిన్న చిన్న పెట్రోల్ బంకుల్లోని వాటిలోని ఇంత చదువుకుని కూడా, అంటే మనకి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన చదువుకోవడం దేనికంటే చక్కటి జీతంతో చక్కటి ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ తల్లిదండ్రులకు చక్కగా కావాల్సినంత ఆర్థిక బలాన్ని ఇవ్వడం కోసం వెళ్ళే పిల్లలు అక్కడ రాజ్యం స్థానం సరిగ్గా లేకపోవడం అని అంటే చదువు వరకు బాగా నిలిపి మాకు ఇప్పటికీ ఉద్యోగం రాలేదని బాధపడే ఎన్నో ఫోన్ కాల్స్ నాకు రావాలని చూస్తుంటా. అది ఎందుకు అలా జరుగుతుంది అనే విషయాన్ని అక్కడ భాగ్యాన్ని చూసేది ఎప్పుడైతే భాగ్యస్థానం బాగున్నప్పుడు ద్వితీయ చతుర్థ స్థానం బాగున్నప్పుడు, ద్వితీయ స్థానం విద్యాస్థానం, చతుర్థం కూడా విద్యాస్థానంగా మనం పరిగణిస్తాం కాబట్టి, అదే భాగ్యస్థానం కూడా చదువు గురించి కొంత విషయాలు చెప్తుంది కాబట్టి ఈ మూడు బాగున్నప్పుడు చదువు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంచేత ఇక్కడ నుండి ఆ చదువు కోసం వెళ్తున్నప్పుడే మన రాజ్యస్థానాధిపతి ఎవరు, రాజ్యస్థానంలో ఎటువంటి గ్రహం ఉంది, ఆ గ్రహము అధిపతి ఎవరు, ఆ గ్రహం ఏ విధంగా మనం సహకరిస్తున్నాం లగ్నానికి అన్న చూసుకుని ఆ గ్రహాన్ని కంట్రోల్ చేయడం కానీ గ్రహానికి అనుసంధానమైన మంత్ర సాధన చేయడం కానీ ప్రయత్నం చేయాలి ఎప్పటి నుండి మన విదేశాలను వెళ్తున్నప్పుడు. ఎందుకంటే అల్టిమేట్లీ అవర్ గోల్ ఈస్ టు గెట్ ఎ జాబ్ దేర్. ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మనం వెళ్తున్నాం తప్ప ఏదో అక్కడ చదువుకొని మన ఇంటికి వచ్చి ఇండియా వచ్చేసి ఇక్కడ ఏదో ఉద్యోగం చేయడం మాత్రం కాదు. అంచేత ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సరే రాజ్యస్థానాన్ని మనం బాగా చూసుకోవాలి. భాగ్యస్థానం బాగున్నప్పుడు మా వాడు మంచి చదువుకున్నాడు, ఎంఎస్ బ్రహ్మాండంగా చేశాడు, యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చాడండి, ఏంటో ఉద్యోగం అయితే రావట్లేదు. నాకు భాగ్యం 9 ఏళ్ళు బాగుంది, 10 ఏళ్ళు బాగలేదు. 9 ఏళ్ళు చదువుని చెప్తుంది, 10 ఏళ్ళు మన ఉద్యోగం చెప్తుంది. అంచేత ఇంత చదివి రాలేదు ఎందుకంటే బాధపడిపోతూ చాలామంది నా దగ్గర ఫోన్ చేయడం మొదలుస్తారు. దీనికి కారణం ఏంటంటే 9 ఏళ్ళు బాగున్నప్పుడే 10 ఏళ్ళు కూడా సెట్ చేసుకోవడానికి చాలా అవసరం పడుతుంది. ఇది శాస్త్రంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఇవన్నీ తెలుసుకుంటూ దాని తగ్గట్టుగా మంత్ర సాధన చేసుకుంటూ దాని తగ్గట్టు రత్నదానం కూడా చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం జరిగితే విదేశాల్లో వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నాకు లండన్ నుండి, రష్యా నుండి, అదర్ ప్లేసెస్ నుండి కూడా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడికి వచ్చేవాడు ఉద్యోగాలు అనేది ఏం చేయాలో అర్థం కావట్లేదండి, మెయింటెనెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ దేర్, వన్ ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు మనకు చాలా ఇబ్బంది పడిపోతున్నాను కూడా చెప్తుంటారన్నమాట. అంచేత ఎవరైనప్పుడు ఎక్కడైనప్పుడు ఈ వీడియో చూసేటప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు దాన్ని కాల్ చేయగలిగితే మీ సమస్య పరిష్కార మార్గం రాజమార్గంలో రాజయోగం ఏ విధంగా ఉన్నారని చెప్పగలుగుతాను. శుభం భూయాత్.